ప్రైవేట్ స్కూల్ టీచర్లకు సాయం చేయాలన్నది తెలంగాణ సర్కార్ నిర్ణయం. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా విడుదలయ్యాయి. ఈ సందర్భంగా అసలు లెక్క పక్కాగా బయటకొస్తుందని చెబుతున్నారు. ఆ లెక్కపైనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. కరోనా వల్ల స్కూళ్లు మూతపడి ఇబ్బంది పడుతున్న ప్రైవేట్ స్కూళ్ల టీచర్లకు నెలకు 2025 కిలోల బియ్యం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు వీటి కోసం దరఖాస్తు చేసుకోవాలి. తెలంగాణలో 10,763 ప్రైవేట్ పాఠశాలలున్నాయి. వీటిలో 30 లక్షలకు పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కల ప్రకారం ఈ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్ల సంఖ్య 118,000 మాత్రమే. ఈ సంఖ్య దగ్గరే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేట్ స్కూల్స్లో పనిచేస్తున్న టీచింగ్ స్టాఫ్ ఇంతేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. రాష్ట్రంలో 3 లక్షల మంది బోధనా సిబ్బంది ఉంటారని ప్రైవేట్ టీచర్స్ యూనియన్స్ చెబుతున్నాయి. ప్రభుత్వం దగ్గర లెక్కలు మాత్రం తక్కువగా ఉన్నాయి. మరి మిగతా వారు ఎటుపోయారని ప్రశ్నిస్తున్నాయి విద్యావర్గాలు. ఇప్పుడు ఆ లెక్కలు బయటకొస్తాయని అనుకుంటున్నారు. ప్రైవేట్ స్కూల్స్ ప్రభుత్వానికి సమర్పించే వివరాలకు, అక్కడ పనిచేస్తున్న వారి లెక్కలకు తేడా ఉంటుంది. క్వాలిఫైడ్ టీచర్లు మాత్రమే పాఠశాలలో బోధన చేయాలి. ఇలాంటి క్వాలిఫైడ్ టీచర్లను పెట్టుకుంటే వారికి ఎక్కువ జీతం ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో చాలా స్కూళ్లు అర్హత లేని వారిని టీచర్లుగా పెట్టుకుని అరకొర జీతాలు ఇస్తున్నాయి. రికార్డులో ఎంట్రీలు మరోలా ఉన్నాయట. కొన్ని పెద్ద స్కూల్స్లో ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉన్నా పీఎఫ్ ఇతర కారణాలతో వారి లెక్కను తక్కువ చేసి చూపిస్తున్నారట. ఈ బాగోతాల గురించి తెలిసిన లంచాలకు అలవాటు పడ్డ విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు సమర్పిస్తున్నట్టు సమాచారం. ఏటా తమ స్కూల్స్లో ఎంతమంది పనిచేస్తున్నారో ఆ వివరాలను ప్రధానోపాధ్యాయులు విద్యాశాఖ అధికారులకు ఇవ్వాలి. ఇప్పుడు ఆ లెక్క కంటే ఎక్కువ మంది ప్రభుత్వం ఇచ్చే కరోనా సాయం కోసం దరఖాస్తు చేసే అవకాశం ఉందట. అదే జరిగితే బండారం బయటపడినట్టే. ఒకవేళ తప్పు తెలిసిపోతుందనే ఉద్దేశంతో కరోనా సాయం కోసం టీచర్లకు ధృవీకరణ పత్రాలు ఇవ్వకపోతే మరో సమస్య ఎదురయ్యే అవకాశముంది. ఈ క్రమంలో ఉపాధ్యాయులు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల మధ్య వివాదాలు తలెత్తే వీలుంది. అలాగే సర్టిఫై చేయడానికి నిరాకరించే స్కూల్స్పై టీచర్లు కలెక్టర్లకు ఫిర్యాదు చేసే ప్రమాదం లేకపోలేదు. ఇలా ఏ విధంగా చూసినా ప్రభుత్వానికి వాస్తవ లెక్కలు అందడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రభుత్వం కూడా ప్రైవేటు పాఠశాలలను నియంత్రించాలనే ఆలోచనతో ఉందని సమాచారం. గతంలో ఇచ్చిన తిరుపతిరావు కమిటీ సిఫార్సులను అమలు చేయాలని అనుకుంటోంది. అందుకే కరోనా సాయం కోసం వచ్చే దరఖాస్తుల డేటా చాలా విలువైనదిగా భావిస్తున్నారట. మరి ఏం జరుగుతుందో చూడాలి.